నమస్కారం. ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయ్యి 43 ఇయర్స్ కంప్లీట్ అయింది డిసెంబర్ 12. సో నా 44th ఇయర్ మహతి సినిమాతో ప్రారంభిస్తున్నాను. శివప్రసాద్ డైరెక్టర్ గారితో ఈవేళ మార్నింగ్ చెప్పాను, పొద్దునే చెప్పాను. ఎలాగంటే ఇంతవరకు నేను చేసిన పిక్చర్స్ అందులో నాకు వచ్చిన హిట్స్, మిస్సెస్, సక్సెస్, ఫెయిలియర్ అదంతా ఒక పక్క వదిలేసి ఇది నా ఫస్ట్ పిక్చర్లా, అందరికీ ఫస్ట్ పిక్చర్లా చేయాలి అనేది నా ఆశ, నా ఉద్దేశం కూడా. ఎందుకంటే పాస్ట్ని పాస్ట్లోనే, గతంలోనే వదిలేయాలి, కానీ మళ్ళీ ప్రెసెంట్లోకి, ఫ్యూచర్లోకి తీసుకెళ్ళడం అనవసరం. సో ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే ఈ పిక్చర్లో మహతి అనేది టైటిల్, సో ఒక లేడీ పేరు ఉంది కాబట్టి ఇట్ విల్ బి అబౌట్ లేడీస్ అండ్ పీపుల్ అరౌండ్ ద విమెన్ డెఫినెట్గా ఉంటుంది. అండ్ మై సన్ సందీప్ మాధవ్ అండ్ దీప్సిక ద హీరోయిన్, అందరు ఉన్నారు, ఆల్ పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు ఇక్కడ. అండ్ ఎందుకు ఒప్పుకున్నానంటే తెలుగు పిక్చర్స్లో యాక్ట్ చేయడం ఒక హాబీలా మారింది నాకు లాస్ట్ 10 ఇయర్స్లో. ఎందుకంటే చెన్నైలో ఉన్నాను కాబట్టి ఓకే 7 డేస్ ఓకే వస్తాను, 10 డేస్ అంటే నేను రాను, ఎందుకంటే మణిరత్నం గారు ఉన్నారు, మా ఫాదర్ ఉన్నారు, మా కంపెనీ ఉంది, నేను రాను అని మ్యాక్సిమం 10 డేస్ వరకే చేశాను. రాజారవీంద్ర గారికి తెలుసు, అప్పుడప్పుడు వస్తాను ఒక గెస్ట్ ఆర్టిస్ట్లా, గెస్ట్ లెక్చరర్స్ ఉంటారు కదా యూనివర్సిటీలో, అలా వచ్చి ఆ స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారు, వాళ్ళు పాస్ అవుతున్నారా ఫెయిల్ అవుతున్నారా అని చూడకుండా ఉంటారు ప్రొఫెసర్స్. అలా చెన్నై నుంచి వచ్చి పోయాను, కానీ శివప్రసాద్ గారు చెప్పారు, స్టోరీ మూలంగా చెప్పారు అది తప్పు, ఏదైనా చేస్తే ఫుల్ కాన్సన్ట్రేషన్లో చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ, అక్కడ తమిళనాడు పాలిటిక్స్, తమిళనాడులో ఇప్పుడు ఫ్లడ్స్, అదంతా మనసులో పెట్టుకుంటే వీ కెనాట్ డూ అని. సో ఫర్ ద ఫస్ట్ టైం అన్నీ వదిలేసి శివప్రసాద్ గారు, నేను వచ్చాను మీ షూటింగ్కి, మీరు షూటింగ్ చేసుకోండి, ఐ విల్ బీ దేర్, ఐ విల్ సరెండర్ టు యూ, టు యువర్ సబ్జెక్ట్ అని వచ్చాను. సో ఫ్రెష్గా, కొత్తగా ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఐఎమ్ రియలీ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేనున్నాను కాబట్టి మీకు తెలుసు, నార్మల్గా ఒక సబ్సర్వియంట్గా ఉండే స్టోరీని నేను ఆదరించను. సో డెఫినెట్గా సంబడి హూ ఇస్ యాక్టివిజం అండ్ ప్రోగ్రెసివ్గా ఉండే ఒక క్యారెక్టర్ ఉంటేనే నేను చేస్తాను. సో మా క్యారెక్టర్స్లో డెఫినెట్గా ప్రోగ్రెషన్ ఉంటుంది, ప్లస్ ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ క్వాలిటీస్ ఉంటాయి, ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడే చెప్పాను, ఒక క్రైమ్ జరుగుతుందంటే ఆ క్రైమ్ చేయడం కంటే ఆ క్రైమ్ని చూస్తూ ఊరుకోవడం, ఏం చేయకుండా ఊరుకోవడం అనేది పెద్ద క్రైమ్. సో అదే, దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ది స్టోరీ. అందరూ చూస్తున్నాం, చూసి యూనో కమెంట్స్ పెడతాం, రీల్స్ పెడతాం, ఇలా ఉంది సమాజం, ఇక్కడ ఫ్లడ్స్ అయింది, ఇక్కడ కరోనా ఉంది, ఇక్కడ కిడ్నాప్ అయింది, ఇక్కడ యూనో లైక్ సమ్ మేజర్ థెఫ్ట్ రాబరీ జరిగింది, అదంతా చూసి ఓన్లీ ఒపీనియన్స్ ఇస్తాం కానీ వి డోంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. కానీ ఈ పిక్చర్లో ఉన్న క్యారెక్టర్స్ దే డిసైడ్ టు డూ సంథింగ్, ఏదైనా చేయాలి మనం, ఇక్కడ ఏదైనా చేంజ్ ఉండాలి అండ్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్, వాళ్లకు అర్థం అవ్వాలి వాట్ ఆల్ కెన్ దే డూ. చేయగలిగిన వాళ్ళు చేయడం లేదు అని చెప్పడమే ఈ యూనో ఈ ఫిల్మ్స్ మెయిన్ థీమ్ అని నేను అనుకుంటున్నాను, ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. డైరెక్టర్ గారు ఇంకా బాగా చెప్తారు, అదే చెప్తున్నాను కదా, ఐమ్ వెరీ హ్యాపీ యంగ్స్టర్స్ అండ్ మంచి ఆర్టిస్ట్ ఉన్నారు. మర్చిపోయానండి యాక్టింగ్, మీరంతా కొంచెం నాకు నేర్పాలి యాక్టింగ్. ఈ జనరేషన్లో ఆ సటిల్ అండ్ ఎఫెక్టివ్ యాక్టింగ్ మీరంతా విల్, ఐ థింక్ విల్ సపోర్ట్ ఈచ్ అదర్ అని నా నమ్మకం. దట్ ఇస్ వాట్ ఐ వాంట్. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్ టు డైరెక్టర్ గారు అండ్ డిఓపి గారు అండ్ ఆల్ ద ఆర్టిస్ట్. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి, యాజ్ అ స్టూడెంట్ లాగా ఒక నేర్చుకోవడానికి ఎంతూసియాజంతో వచ్చాను నేను, నెక్స్ట్ 1 మంత్ ఇక్కడే. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ కథ విన్నప్పుడు చాలా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యానండి. అంటే ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా, ఎక్కడా కూడా స్టే లేకుండా, ఎక్కడ బోర్ రాకుండా కూడా చాలా బాగా డిజైన్ చేశారు కథని శివగారు.
సో ఆ కథ విన్న తర్వాత నా క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అండి. అంటే ఇప్పుడు అది రివీల్ చేయకూడదు కానీ ఫస్ట్ హాఫ్లో ఒక షేడ్, సెకండ్ హాఫ్లో ఒక షేడ్ ఉంటుంది దానికి క్యారెక్టర్కి. సో చాలా బాగా డిజైన్ చేశారు నా క్యారెక్టర్ కూడా శివగారు. అండ్ సుహాసిని గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా థ్యాంక్ యూ మ్యామ్, చాలా ఆనందంగా ఉంది. దీంట్లో డిఓపిగా మన శ్రీ రాహుల్ శ్రీవాస్తవ్ గారు చేస్తున్నారు. సో ఆయనతో నేను వంగవీటి వర్క్ చేసాం మీ ఇద్దరం. సో మళ్ళీ వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. గౌతమ్ రాజ్ గారు అందరూ దీంట్లో మెయిన్లీ దీప్సిక హీరోయిన్గా చేస్తుంది. సో ఐ హోప్ అంతా బాగా జరిగి మంచి సినిమా బాగా ఆడుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను దీప్సిక. I'm so excited and happy today because a new beginning of a film. If new beginning means like of a film, everyone who works in the film, you know, nearly 100 people who will feel very happy and excited. So as the same voice I also feel, and the story is very nice story when I listened. And my character is also like the girl next door, like everybody should feel the character, like kind of a character. So, and I'm happy to work with Sandeep because I know him for a long time. He's been waiting for a good script and he wanted to really do a good script. So I hope this will be a good film. And I, after meeting Suhasini ma'am, I feel so happy to work with her because, you know, meeting her feels so positive. And Shiva sir, director. So I hope this film will be a good film for me in Telugu. శివప్రసాద్ అనే వ్యక్తి ముందు నుంచి నాకు చాలా చిన్నప్పటి నుంచి తెలుసు. కష్టపడి ఎదగాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఈ రోజుల్లో రైటర్ అనే అతను డైరెక్టర్ కూడా అయితే ఖచ్చితంగా సినిమా సక్సెస్ అవుతుంది. ఎందుకనంటే ఆయన కథ చెప్పే విధానం పిక్చరైజేషన్ ఎలా ఉంటుందో అలా చెప్తాడు. కాబట్టే గొప్ప మహానటి సుహాసిని గారు ఈ సినిమాకి ఒప్పుకున్నారంటే, అది కూడా 30 డేస్ ఎక్కడే ఉంటాను మెడ్రాస్ వెళ్ళకుండా ఒప్పుకున్నారంటే, అక్కడే తెలుస్తుంది డైరెక్టర్ సూపర్ హిట్ అవుతాడని. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకనంటే ప్రతి లేడీ ఓరియంటెడ్ సినిమాలు ప్రతివి హిట్ అయ్యాయి. అందులోకి ఆవిడ చేసిన ప్రతి సినిమా చాలా వరకు 99% హిట్ అయింది. మనం మనసిచ్చి చూడని సినిమా రాజమండ్రి చేసాం మేడం, మీ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసినాం అప్పుడు. సో అది ఒక ఎసెట్. ఈ మహతి సినిమాకి సుహాసిని గారు ఎంటర్ అవ్వడమే ఒక ఎసెట్ ఇది. సో ఖచ్చితంగా ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని, ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలబ్రేషన్. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈ సినిమా సుహాసిని గారు ఒప్పుకున్నారు అనగానే నేను కూడా ఒప్పేసుకున్నా. ఎందుకంటే ఆవిడ కథని ఆవిడలో ఒక డైరెక్టర్ అలాగే శాండీ కూడా కథ విషయంలో స్క్రిప్ట్ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు ఆయన. ఆయన కూడా ఒప్పుకున్నారని తెలియగానే నేను కూడా నా క్యారెక్టర్ ఎలా ఉన్నా చేస్తా సార్ అని చెప్పా. ఇంకా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే, ఈయనకి సినిమా అంటే మామూలు ప్యాషన్ కాదు. ఆయన ఫస్ట్ సినిమా మీద ఇంట్రెస్ట్తో వచ్చి అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి ఇక్కడ చాలా కాలం పనిచేశారు. ఆ తర్వాత ఎంకరేజ్మెంట్ లేక, ఏ బ్యాక్గ్రౌండ్ లేక ఇబ్బంది పడి, సరే నేనే ప్రొడ్యూసర్ అవ్వాలంటే నేనేం చేయాలని ఇప్పుడు వెళ్ళి నేను సంపాదించుకుని వచ్చి మళ్ళీ రావాలని చెప్పి ఆయన వెళ్ళి రియల్ ఎస్టేట్లో వ్యాపారంలో సూపర్ సక్సెస్ అయ్యి బాగా సంపాదించి ఆయనే ప్రొడ్యూసర్గా వచ్చి ఆయన లైఫ్ అంబిషన్ ఇవాళ డైరెక్టర్గా మన ముందు. ఆయనే రైటరు, ఆయనే డైరెక్టరు, ఆయనే ప్రొడ్యూసరు. అది ఆ ప్యాషన్, ఎగ్నెస్ట్ ప్యాషను ఆయన చేసిన ఇంత కష్టం వెనకాల ఆయన కథే కాదు సినిమాలో తీయొచ్చాము. ఫస్ట్ ఆయన కలవగానే నాకు చాలా పాజిటివ్గా అనిపించారు. చూడగానే చాలాసేపు ఆయనతో డిస్కస్ చేశా. ఈజ్ వెరీ గుడ్ మ్యాన్. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుద్ది. దానికి ఇదో హేమ హేమీలు అందరూ ఈ సినిమాలో ఉన్నారు. విష్ యూ ఆల్ ది సక్సెస్ సార్. అలాగే మా కెమెరామెన్ గారు అందరూ టెక్నీషియన్స్ కాడి నుంచి అన్నీ చాలా బాగా చూసుకున్నారు. మేడం అయితే ఈయన చెప్తా ఉండి ఈయన దగ్గర ఎప్పుడు కూర్చున్నా మేడం ఆ సీన్ గురించో ఇంకో గురించో, ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ అవకాశం వస్తే ఎలా ఉంటుందో మేడం అంత క్యూరియాసిటీగా ఉన్నారు. నేను ఇంత డిస్కస్ చేసినప్పుడు తెలిసింది ప్రతి సీను ప్రతి డైలాగు ఆవిడ ఆల్రెడీ రెడీ, స్టార్ట్ కెమెరా అంటే చెప్పేస్తారు, అంత ప్రిపేర్ అయి ఉన్నారు. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.